కొందరు రుణమాఫీ కాలేదని అడుగుతున్నారని వారికి ఎన్నికలు పూర్తి కాగానే రుణమాఫీ చేస్తామన్నారు పాల్కొండ బిఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి రుణమాఫీ కాని వారికి తనది భరోసా అని అన్నారు కేసీఆర్ రాకముందు ఇప్పుడు విద్యుత్ పరిస్థితి ఎలా ఉందో రైతులు ఆలోచించాలన్నారు అభివృద్ధి చేసిన కేసీఆర్ను మరోసారి గెలిపించుకోవాలన్నారు ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బింగల్ మండలంలోని పెద్దమతండ సికింద్రాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఈ గ్రామంలో మహిళలు పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు రైతు రుణమాఫీ కూడా కాలేదని కొందరు అంటున్నారట మూడుట్ల రెండొంతులు అయింది ఇంకొక వంతు మిగిలింది అది మనం కాదు వీళ్ళు ఆపిర్రు మనకు పేరు వస్తుందని అందరూ మాఫీ చేస్తే పేరు వస్తుందని కొందరు మాఫీ కాకపోతే ఇప్పుడు నన్ను అడుగుతారు కదా మీరు ఇట్లా అడగాలని ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆపిర్రు ఇది అయిపోగానే ఎవరి వాళ్ళకు వస్తుంది ఏం బేఫికర్ ఉండదు ఒకసారి ముఖ్యమంత్రి ఫైల్ సంతకం అయిందంటే ఆర్డర్ అయిందంటే ఎవడు ఆగబట్టినా ఆగదు అది ఎంత ఆగబట్టినా ఈ మూడో తారీఖు దాకానే ఆగబడతారు ఇంకొక పది రోజులే ఇక 10-12 రోజులు దాని తర్వాత అందరికి అయిపోతుంది అందరికి నేను జిమ్మదార్ నేను రాకున్న మొదలు కేసీఆర్ రాకున్న మొదలు ఎన్ని సందులలో సీసీ రోడ్లు ఉండే నేను వచ్చినాక ఎన్ని సందులలో సీసీ రోడ్లు అయినాయో మీకే తెలుసు మీ కళ్ళకే తెలుసు మీకు మంచినీళ్ళు కావాలంటే తాగే నీళ్ళు కావాలంటే బోర్గాడుకో ఏడుకో పట్టుకొని దూరం పోయి తెచ్చుకుందరు ఇవాళ మీ తాండాల మీ ఇంట్లోనే కేసీఆర్ నల్లా పెట్టి మంచినీళ్ళు ఇస్తున్నాడు అవునా కాదా అవునా కాదా ఇంతకుముందు కరెంట్ ఎట్లుండే కరెంటు పొద్దుగాలు ఉంటే రాత్రి ఉండకపోవు రాత్రి ఉంటే పొద్దుగాలు ఉండకపోవు పొలం కాడికి పోతే ఉండకపోవు తోటకాడికి పోతే ఉండకపోవు ఇప్పుడు ఎట్లా ఉన్నది కరెంటు ఇప్పుడు మంచిగా ఉన్నదా లేదా కరెంటు నీళ్ళ పని చేసిండు కేసీఆర్ రోడ్ల పని చేసిండు మీ తాండల కరెంటు పని చేసిండు మంచిగా గుడికి కాంపౌండాలు కట్టుకున్నాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటున్నాం ఇగో ఇవన్నీ పనులు కూడా అయినాయి మళ్ళా మీరు 10,000 రూపాయల ఎకరం రైతు బంధు వస్తున్నది మంచిగా పండించుకుంటున్నారు పండించుకున్న పంటనంతా మళ్ళీ గవర్నమెంటే కొంటున్నది కొని 10 రోజుల లోపల మీకు పైసలు బ్యాంక్